ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గుండెపోటుతో కోర్టులోనే చైనా షట్టర్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. చైనా క్రీడాకారుడు జాంగ్ జిజి బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కోర్టులోనే ప్రాణాలు విడిచాడు. కోర్టులో పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే ఏ ఒక్కరూ అతని దగ్గరకు రాలేదు. తోటి క్రీడాకారుడు సైతం నిశ్చేష్టుడై చూస్తున్నాడే కానీ ఏం చేయాలో తోచలేదు. కోచ్ కూడా వచ్చి చూస్తున్నాడే కానీ ఏమీ చేయలేదు. కనీసం ఫస్ట్ ఎయిడ్ అందించాలన్న ఆలోచన కూడా రాకపోవడం విచారకరం. వైద్య సిబ్బంది ఆ ప్రాంతాన్ని చేరుకోవడానికి 4 నిమిషాలు పైగా పట్టిందని తెలుస్తోంది. సడన్గా అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వారికి ప్రాథమిక ఆరోగ్య సూత్రంగా సిపిఆర్ చేసినట్లయితే కొంత సమయం వాళ్ళు ప్రాణాలతో ఉండే అవకాశం ఉంటుంది. క్రీడాకారులకు ఉండాల్సిన ముఖ్య లక్షణం, క్రీడాకారులు అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు సిపిఆర్ చేయాలి. అంటే 2 చేతులతో చెస్ట్ మీద ఒత్తిడి కలిగించాలి. అలా చేస్తే కొంతవరకు ప్రమాద తీవ్రత తగ్గించవచ్చు.